నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో 400 నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక సభ్యులు తెలిపారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గత 7 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 7 సంవత్సరాలుగా మా యొక్క తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తారని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూసాం. దాదాపు తెలంగాణ కోసం 1386 మంది బలిదానాలు చేసుకుంటూ 540 మందికి సహాయం చేసి మిగతా 886 కుటుంబాలను ఈరోజు గాలికి వదిలేశారు. అంతేకాకుండా కేసీఆర్ మాయమాటలు ఆ రోజు నమ్మి తెలంగాణ విద్యార్థులు పెట్రోల్ పోసుకొని వాటర్ ట్యాంక్ల నుంచి దూకి రైళ్లకు ఎదురుగా వెళ్ళి రకరకాలుగా ఆత్మహత్య ప్రయత్నాలు చేసి దాదాపు 200 మంది ఈరోజు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. కనీసం అటువంటి తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తించకుండా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నీరతి పోసినట్లుగా ఉన్నది. అందుకే మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పడానికి రేపటి నుంచి దాదాపు 400 నామినేషన్లు తెలంగాణ అమరవీరుల కుటుంబాల పక్షాన 200 నామినేషన్లు తెలంగాణ ఉద్యమకారుల పక్షాన 200 నామినేషన్లు వేయడానికి మేము వచ్చాము. ఈ సందర్భంగా తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా మా యొక్క తెలంగాణ అమరవీరుల కుటుంబాల సమస్యలు తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు కూడా ఎవరు కూడా పోటీ చేయొద్దనేసరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలా కాదని చెప్పేసి మీరు నామినేషన్లు వేసేటటువంటి కార్యక్రమం చేపడితే ఖచ్చితంగా ఆ యొక్క నామినేషన్ అడ్డుకుంటాం. తర్వాత జరగబోయేటటువంటి ప్రతి పరిణామానికి మీ యొక్క పార్టీలో ఏది దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ సందర్భంగా మేము ఇంకొక విషయం మేము అడుగుతున్నాం, అమ్మ షర్మిలమ్మ నువ్వు చెప్తున్నావు కదా నేను రాజకీయ పార్టీ పెడుతున్నాను తెలంగాణలో బాగోగులు చూడడానికి వస్తున్నాను, మరి మా యొక్క ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు రేపటి నుంచి వేయబోయేటటువంటి 400 నామినేషన్లలో మీరు భాగమవుతారా లేకుంటే అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే మీరు కూడా ఏది తప్పించుకొని తిరుగుతారా అనేది అడుగుతున్నాం. అదేవిధంగా చేస్తే మీకు కూడా గుణపాఠం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా మేము చెప్తున్నాం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ లేకుంటే తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్కి ఏది మేము సూటిగా మేము చెప్తున్నాం, మా యొక్క కుటుంబాలు మా యొక్క ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించండి. అంతేగాని మాపై పోలీసులను ప్రయోగించి లేకుంటే మీ యొక్క స్పెషల్ బ్రాంచ్ మీ యొక్క ఇంటెలిజెన్స్ ప్రయోగించి మా యొక్క మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేస్తే మేము ఆగం ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పి తీరుతామనేసి మేము చెప్తున్నాం. ఖచ్చితంగా 400 నామినేషన్లకు పైచీలిక మేము వేస్తాం, కానీ ఎక్కడ కూడా మేము తగ్గేటటువంటి ప్రసక్తి లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మా యొక్క తెలంగాణ అమరవీరుల కుటుంబాలు మా యొక్క ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించండి. మేము తెలంగాణ బీజేపీ వాళ్ళకు కూడా చెప్తున్నాం, అయ్యా మీరు చేయాల్సిన పోరుబాటలు కాదు, తెలంగాణ ఉద్యమకారుల కోసం ఏది తెలంగాణ ఉద్యమకారుల బాట పట్టండి, తెలంగాణ ఉద్యమకారులని గుర్తించడం కోసం మీరు చేయండి, కానీ అంతేగాని పనికి మాలినటువంటి పోరుబాటలు కానీ ఇంకోటి కాదు. కావాల్సింది ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఈరోజు అన్నమో రామచంద్ర అనేటటువంటి పరిస్థితి వచ్చింది. దయచేసి మీకు చేతులైతే మొక్కి చెప్తున్నాం అన్ని రాజకీయ పార్టీలకు, రాజకీయం చేయకుండా మా యొక్క ఉద్యమకారుల పక్షాన మేము వేసేటటువంటి 400 నామినేషన్లకు మద్దతుగా రండి, మా యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేయండి. మాతో పాటు ఈ కార్యక్రమానికి మా ఉస్మాన్ యూనివర్సిటీ దళిత సంఘాలు చేసి తెలంగాణ యూత్ ఫోర్స్ తెలంగాణ బతుకమ్మ పార్టీ కూడా మద్దతు ఇస్తున్నందుకు వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా మాకు ఏది మద్దతు ఇచ్చి వాళ్ళు కూడా 100 నామినేషన్లు వేయడానికి ఇక్కడికి వస్తున్నారు.